మూడు ముహూర్తాలు నిర్ణయించుకున్నారు, ఉదయం, మధ్యాహ్నం, మధ్యాహ్నం తర్వాత. సో ఏంటి రేపు ఆ గురు పుష్యయోగం అంటే ఏంటి, ఆ తారాబలం ఏంటి? అయితే కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు రేపు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయానికి మేము జోహార్ అంటాం. కారణం ఏంటంటే, ఏ నిర్ణయం తీసుకున్నా ఒక బలము, ఒక యోగము, ఒక లగ్నము, ఒక రాజ్యయోగము, ఒక విపరీత రాజ్యయోగం, ఇలాంటి అద్భుతమైన కొన్ని యోగాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకుంటారు మాకు పూర్తి విశ్వాసం అన్నమాట. కానీ ఆయన పూర్తిగా అస్ట్రాలజర్స్ని పూర్తిగా నమ్మడము, నమ్మి ఒక పద్ధతిగా వెళ్ళడము, అస్ట్రాలజర్స్ కంటే ముఖ్యంగా ఇక్కడ పంచాంగకర్తల్ని అద్భుతంగా ఆయన నమ్మడము, పంచాంగకర్తలు వేసిన గడియలు విగడియలు ప్రకారం లగ్న ప్రకారం ఏ విధంగా బాగుంటుందని చెప్తే ఆ గడియల ప్రకారం వెళ్ళడము, ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళడం అనేది మార్గం అనేది సరైన మార్గం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటి పాయింట్, నేను సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఎప్పటికైనా వి రీచ్ ద డెస్టినీ ఇన్ ఏ సక్సెస్ఫుల్ వే, అది కాన్సెప్ట్, అందుకని ఇంకేం లేదు. సో మార్గం ఎంచుకోవడం అనేది ఋషులు యోగులు పూర్వకాలంలో ఉండేవారు, ఇప్పుడు పీఠాధిపతులు కూడా ఉన్నారు. అదేవిధంగా మనకి ఇప్పుడు చూస్తే వేద పండితులు ఉన్నారు మార్గం చెప్పడానికి, జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉన్నారు, అదే మన విధంగా మనం చూసుకుంటే పంచాంగకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక నాయకుడిగా, ప్రజానాయకుడిగా, ఒక రాష్ట్ర అధినేతగా, ముఖ్యమంత్రిగా రాజ్యాన్ని వెళ్ళడానికి పూర్వకాలంలో రాజులు ఏ విధంగా రాజ్యాన్ని వెళ్ళేవారు, అదేవిధంగా ఈ కాలంలో కూడా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఆ టైంలో కూడా మనకు అలాగే సలహాలు తీసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు కలియుగంలో మనకు ప్రత్యేకంగా మనకు కనబడేది ఏంటంటే, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ విధంగా సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, యజ్ఞయాగాలు చేయడం. ఒక యజ్ఞం చేశారు అంటే దాని ఫలితం 11 సంవత్సరాల వరకు దాని యోగం అనేది ఉంటుందంటారు సాధారణంగా. అటువంటి సహస్రచండీ కూడా, శత సహస్రచండీ యాగం అనేది చేశారు ఆయన. చేయడం వల్ల ఏంటంటే దాని ఫలితం మామూలుగా ఉండదు. ప్రజలకి కావాల్సిన పాడి పంటతో పాటు అన్ని రకాల సస్యశ్యామలంగా ఏం కావాలో అవన్నీ రావడానికి అన్ని విధాల యోగాలు కలిగిస్తుందన్నమాట. అటువంటిప్పుడు ఈ లౌకికంగా మనం చూసేటప్పుడు 4-5 సంవత్సరాల కోసం మారాలి అన్నప్పుడు సెకండ్ స్టెప్ వేయాలి. వేసేటప్పుడు ఏంటంటే అది కంటిన్యూటీ అవ్వాలి. ప్రజలు కొన్ని ఆశలు, కొన్ని భావాలతో, వాళ్ళు కొన్ని పథకాలతో ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రజల మధ్యలో దూరాలనుకునే ఆ వ్యక్తిత్వం గల మనిషికి ఆ వెళ్ళాలంటే ఇంకొక 5 ఏళ్ళు కంటిన్యూస్గా ఉండవలసిన అవసరం ఉంటుంది. దానికి మళ్ళా ఇటువంటి చక్కటి ముహూర్తాన్ని తీసుకుని ముందు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఆయన రేపు ఉదయాన్నే 6:45 ఒక ముహూర్తం తీసుకున్నారు అంటే అక్కడ ఆల్మోస్ట్ మనకు కనబడేది ఏంటంటే గురుహోర సమయము, గురువారం నాడు ఉదయం 6 నుండి 7 మధ్యలో ఉంటుంది. కాబట్టి అంటే నాకు తెలిసిన పరిజ్ఞానము పంచాంగం గురించి ఎక్కువగా నాకు తెలియకపోయినప్పటికీ ఆ సమయంలో మనకు గురుహోరం ఉంటుంది కాబట్టి గురుహోర సమయంలో తీసుకున్న నిర్ణయం చాలా బాగుంటుంది కాబట్టి ఆ విధంగా తీసుకున్నారని అనుకోవడానికి ఒక అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం 12:45 ఒక మాట అన్న 30 నిమిషాలు అన్నారు. ఆ సమయం కూడా అభిజిత్ లగ్నం అని ఒక లగ్నం ఉంటుంది. తర్వాత వృశ్చిక లగ్నం కూడా ఆ సమయంలో కనబడుతోంది. ఆ లగ్నం కూడా లగ్నాధిపతి కుజుడై ఉండడము అద్భుతంగా అష్టమ అంటే అతని లగ్నానికి మంచి అద్భుతమైన బలమైన లగ్నంగా మనం చెప్తామన్నమాట. కుజుడు ఆధిపత్యం అనే లగ్నము అంటే ఇటువంటి దేశాన్ని వేలాలి, రాష్ట్రాన్ని వేలాలంటే ఆ కుజబలం ఉంటే కానీ, అంటే శౌర్యము బలము ఉంటేనే కానీ ఆ మొండిగా ఏకచతురాధిపత్యం అంటారు చూసారు, ఆ విధంగా తను అనుకుని సాధించి చేయాలి ప్రజల కోసం అనే భావంతో వెళ్ళడానికి అటువంటి ఒక లగ్నంలో అది అభిజిత్ లగ్నమే ఉండడము ఆ టైంలో తీసుకున్నందుకు అది కూడా ఒక రకంగా పాజిటివ్గా చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత 2 గంటల తర్వాత కూడా అన్నారు. 2 గంటల తర్వాత కూడా మనం చూస్తే నక్షత్ర ప్రకారం మీరు అన్నట్టుగా పుష్యమి ప్లస్ మీరు అన్నట్టుగా గురువారం గురు పుష్యమి ఇవన్నీ కలుస్తున్నాయి కాబట్టి సో అది కూడా ఒక శుభమంగళ యోగం కింద మనం చెప్తాము. ఇదంతా మన పంచాంగంలో చాలా చక్కగా చెప్తారు. సో ఈ మూడింటి కాంబినేషన్ ఆయన తీసుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత మన న్యూమరాలజీ ప్రకారం చూస్తున్న 6 నెంబర్ చాలా లక్కీ అని చాలామంది కూడా అనుకుంటున్న 6వ తారీఖు అని బాగుంటుంది. ఇది కాకుండా ఏకాదశి అద్భుతంగా అంటే తిది కూడా తిది వార నక్షత్రాలు అన్నీ ఆయనకి మిత్ర పరమమిత్రతారుల మధ్యలో ఆయనకి అభిజిత్ లగ్నంలో కూడా అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు ఏ విధంగా చూసినా కూడా ప్రతి అడుగు ఆయన కొంత పాజిటివ్గా వచ్చేటట్టు కనబడతాం కాబట్టి నిర్ణయం కూడా పాజిటివ్గా ఉంటుంది. అంటే ఇక్కడ డిజాల్వ్ చేసేదనే భావనలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత చేయాలనుకున్న నిర్ణయం కూడా బలోపేతం. ఒకటి మిత్రతార పరమమిత్రతారతో ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా అది ఒక సక్సెస్, అంటే ప్రీమెచ్ అంటే ముందుగా చేసే ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందని మనం గంటవరం చెప్పగలం.